హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఓవెన్ కనెక్షన్ ఎలా ఇవ్వాలో చూద్దాం ఇండస్ట్రియల్ ఓవెన్ కావచ్చు లేదంటే మనం డొమెస్టిక్గా ఇంట్లో వాడుకునే ఓవెన్ కావచ్చు ఏదైనా సరే కనెక్షన్ ఆల్మోస్ట్ ఇదే విధంగా ఉంటుంది ముఖ్యంగా ఇండస్ట్రీ ఇండస్ట్రీలో వాడే పెద్ద పెద్ద ఓవెన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కనెక్షన్ ఎలా ఇవ్వాలో ఈ వీడియోలో చూద్దాం అదేవిధంగా థర్మకపుల్ కనెక్షన్ ఎలా ఇవ్వాలి అలాగే టెంపరేచర్ కంట్రోలర్ కనెక్షన్ ఎలా ఇవ్వాలి అదేవిధంగా ఎస్ఎస్ఆర్ కనెక్షన్ ఎలా ఇవ్వాలో కూడా ఈ వీడియోలో నేర్చుకుందాం ఇది వచ్చేసి హీటర్ ఆ అదే విధంగా అడ్జస్ట్ ఫ్యాన్ అలాగే టెంపరేచర్ కంట్రోలర్ ఒక సింగిల్ పోల్ ఎంసీబీ అలాగే టూ పోల్ ఎంసీబీ ఒక ఎస్ఎస్ఆర్ సాలిడ్ స్టేట్ స్టేటర్ ఒక లిమిట్ స్విచ్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు సో ఈ వీటిని యూజ్ చేయబోతున్నాం సో కనెక్షన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఈ టూ పోల్ కి ఫేస్ న్యూట్రల్ అయితే ఇన్పుట్ అయితే ఇచ్చాం అదే విధంగా టూ పోల్ ఎంసీబీ అవుట్పుట్ నుండి మనకు సింగిల్ పోల్ ఎంసీబీ అయితే ఒక లింక్ తీసుకున్నాం న్యూట్రల్ అనేది డైరెక్ట్ గా హీటర్ హీటర్ కైతే వెళ్ళింది ఆ న్యూట్రల్ అనేది అవుట్పుట్ నుండి డైరెక్ట్ గా హీటర్ మరియు టెంపరేచర్ కంట్రోలర్ అదే విధంగా అడ్జస్ట్ ఫ్యాన్ ఈ మూడికి అయితే మన్ గా వెళ్ళిపోతుంది అది మనందరికీ తెలుసు న్యూట్రల్ అనేది కామన్ గా ఇవ్వాలి సో హీటర్ అయితే కనెక్షన్ అయితే వెళ్ళిపోయింది న్యూట్రల్ అయితే వెళ్ళింది హీటర్ కి ఎంసీబీ టూ పోల్ ఎంసీబీ అవుట్పుట్ నుండి డైరెక్ట్ గా ఫేస్ అనేది టెంపరేచర్ కంట్రోల్కి కి అయితే వెళ్ళింది ఫేస్ న్యూటల్ అనేది టెంపరేచర్ కంట్రోల్ అయితే వెళ్ళిపోయింది ఇంకా సింగిల్ పోల్ అవుట్పుట్ నుండి మనం ఫ్యాన్ అయితే కనెక్షన్ ఇచ్చాం అదే విధంగా న్యూట్రల్ కూడా కామన్ గా తీసుకున్నాం ఫ్యాన్ కి మనం ఫ్యాన్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ టెంపరేచర్ అనేది ఓవెన్ లో ఉండే టెంపరేచర్ అనేది ఒక హీటర్ ఒక సైడ్ కు ఉంటుంది కాబట్టి ఈవెన్గా మొత్తం టోటల్గా ఆ హీట్ అనేది ఓవెన్ చుట్టూ స్ప్రెడ్ అవ్వడానికి మనం ఈ ఫ్యాన్ అయితే యూజ్ చేస్తూ యూజ్ చేస్తాం ఎందుకంటే ఆ ఫ్యాన్ అనేది ఎయిర్ అనేది మొత్తం సర్క్యులేషన్ అవుతుంది కాబట్టి ఆ ఎయిర్ సర్క్యులేషన్ అవడం వల్ల ఆ హీట్ అనేది ఆ ఓవెన్ చుట్టూ ఒకే ఒకే విధంగా ఈవెన్గా మనకి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మనం ఫ్యాన్ అయితే వాడతాం సో ఫ్యాన్కి అయితే కనెక్షన్ ఇచ్చాం ఫ్యాన్ కనెక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడ థర్మకపుల్ కేబుల్ చూడొచ్చు థర్మకపుల్ కేబుల్ నుండి థర్మకపుల్ ఇక్కడ టర్మినల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా థర్మకపుల్ నుంచి రెండు వెళ్ళాయి ఈ ఎస్ఎస్ఆర్ అనేది ట్వంటీ ఫోర్ వర్ట్స్ డీసీ టెంపరేచర్ కంట్రోల్ లో అనేది ఎస్ఎస్ఆర్ కోసం సపరేట్గా ఉంటుంది ట్వంటీ ఫోర్ వర్ల్స్ అనేది సో అక్కడ నుంచి అయితే మనం ట్వంటీ ఫోర్ ఓల్స్ తీసుకుంటున్నాం ఈ టెంపరేచర్ కంట్రోల్లో నుండి ఎస్ఎస్ఆర్కి డైరెక్ట్గా నెగిటివ్ అనేది డైరెక్ట్గా తీసుకున్నాం ఈ పాజిటివ్ వచ్చేసరికి ఈ పాజిటివ్ అనేది డైరెక్ట్గా మనం లిమిట్ స్విచ్ ద్వారా తీసుకుంటున్నాం ఎందుకంటే లిమిట్ స్విచ్ ఎందుకంటే ఎప్పుడైతే మనం డోర్ క్లోజ్ చేస్తామో డోర్ క్లోజ్ చేయగానే సప్లై ఆన్ అవ్వడానికి ఎప్పుడైతే డోర్ ఓపెన్లో పెడతా ఓపెన్లో ఉంటుందో ఆటోమేటిక్గా సప్లై అనేది ఆగిపోతుంది డోర్ క్లోజ్లో ఉన్నప్పుడు మాత్రమే ఎస్ఎస్ఆర్ అనేది ఆన్ అయ్యి హీటర్ ఆన్ అవ్వడానికి ఈ విధంగా లిమిట్ ఇచ్చిన వాడుతున్నాం లిమిట్ ఇచ్చి ద్వారా ఎస్ఎస్ఆర్కి అయితే కనెక్షన్ వెళ్ళింది అదేవిధంగా ఎస్ఎస్ఆర్ యొక్క అవుట్పుట్ నుండి ఎస్ఎస్ఆర్ మెయిన్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్స్ అవుట్పుట్ నుండి డైరెక్ట్గా హీటర్కి అయితే కనెక్షన్ తీసుకున్నాం మనకి ఎస్ఎస్ఆర్ యొక్క ఇన్పుట్కి మెయిన్స్ ఇన్పుట్కి సప్లై అయితే వచ్చింది టెంపరేచర్ కంట్రోల్లో కూడా సప్లై వచ్చింది సో టెంపరేచర్ ప్రెజెంట్ ట్వంటీ సెవెన్ ఉంది కాబట్టి మనం టెంపరేచర్ అనేది కాబట్టి టెంపరేచర్ అనేది వన్ ట్వంటీకి అయితే సెట్ చేసాం ఇక్కడ చూడవచ్చు హీట్ అనేది ఎప్పుడైతే హీటర్ అనేది ఆన్ అవుతుందో టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది ఈ ఫ్యాన్ ఆన్ అయ్యి ఉండడం వల్ల హీట్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది సో టెంపరేచర్ పెరుగుతుంది ఇప్పుడైతే వన్ ట్వంటీకి టెంపరేచర్ వస్తుందో ఆటోమేటిక్గా ఈ ఎస్ఎస్ఆర్ అనేది ఆగిపోతుంది సో వన్ ట్వంటీ డిగ్రీస్ రీచ్ అవ్వగానే ఎస్ఎస్ఆర్ ఎస్ఎస్ఆర్ అనేది ఆగిపోయింది డోర్ క్లో ఓపెన్లో ఉన్నప్పుడు కానీ లేదంటే పొరపాటున డోర్ ఓపెన్ చేసినప్పుడు కానీ హీటర్ అనేది ఆటోమేటిక్గా ఆగిపోతుంది మళ్ళీ డోర్ క్లోజ్ చేసినప్పుడు మళ్ళీ హీటర్ అనేది ఆన్ అవుతుంది సో ఆ విధంగా అయితే కనెక్షన్ అయితే ఇచ్చాం సో ముఖ్యంగా ఈ విధంగా ఈ విధమైన కనెక్షన్ ఇండస్ట్రీల ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఓవెన్స్ పెద్ద పెద్ద ఓవెన్స్ ఏవైతే ఉన్నాయో ఓవెన్స్లో కానీ లేదంటే ఫర్నిచర్స్లో కానీ ఈ విధంగా కనెక్షన్ ఉంటుంది సో ఇది ఓవెన్ కనెక్షన్ సో ఇది వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి